బీఆర్ఎస్ కి భవిష్యత్ లేదనే అక్కసతోనే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి వేల కోట్లు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సమావేశానికి ప్రమాణ స్వీకారానికి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా అందులో 3 నెలలు ఎన్నికల కోడ్ ఉందని వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఈ 6 నెలల్లో 8,888 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నిరూపించాలని మంత్రి సవాల్ చేశారు. మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు మీ కుటుంబం మీకు దోచుకుని మంత్రులు అందరు ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి ఆరోపణ చేస్తున్నాం. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 లక్షల కోడైపోయింది. 6 నెలల 8,800 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి, ఏది పడితే చేసి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణ చేస్తున్నాం. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కోట్లు అమృత్ చుట్టూ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసావు 10 ఏళ్ళ మంత్రిగా? నేను ఇవాళ మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే మేము.